భగవద్బంధువులందరికీ నమస్కారం. హిందూప్యాడ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో మాఘపురాణం చెప్పుకుందాం. మాఘపురాణంలోని 6వ అధ్యాయం, శూద్రదంపతులు ముక్తిగాంచిన కథ. పూర్వకాలమున ఆంధ్రదేశమున సుమందుడు అను ఒక శూద్రుడుండెను. అతడు అమితమైన ధనము ధాన్యము కలిగియుండెను. నిత్యము వ్యవసాయము చేయుచూ, క్రూరమైన వడ్డీ వ్యాపారము చేయుచూ, అపకారపు బుద్ధి కలిగి గోవులను గేదెలను గుర్రములను మేకలను గొర్రెలను ఒంటెలను కొనుచూ అమ్ముచూ మితిలేని ధనమును సంపాదించెను. అట్టివానికి సర్వభూతములయందు దయకల, కుముద అను భార్య కలదు. సుమందుడు దుర్మార్గుడు, నాస్తికుడు, దేవతా విముఖుడు, అసత్యవాది, పాపాత్ముడు, నిర్దయుడై ఉండెను. అతడు అతి కష్టపడి సంపాదించిన ధనమంతయు తాను తినక ఎవ్వరికీ పెట్టజాలక భూమియందు పాతిపెట్టెను. కొంతకాలమునకు విధివశమున శుచివ్రతుడు అను ఒక మునిపుంగవుడు మాఘమాసమున రాత్రికాలమున ఆ సుమందుని ఇంటికి వచ్చెను. ఆ ముని మార్గాయాసముచేతను వర్షబాధచేతను బాధను పొంది చలికి వణికిపోవుచు మాట్లాడజాలక ఆ సుమందుని భార్యను నివాసముకై ఇట్లు ప్రార్థించెను. కళ్యాణి, నేను బ్రాహ్మణుడను. మార్గమున వర్షము వలన మిక్కిలి బాధపడితిని. ఆకాశము మేఘములతో నిండి వర్షమును సూచించుచున్నది. చీకటి అలుముకొని ఉన్నది. మీ గృహము బాగుగా ఉన్నది కావున ఈ చలికి వర్షమునకు మీ గృహమందుండి బాధలేకుండా నిద్రించి ఉదయమున వెళ్ళిపోతాను. కావున మీ ఇంట నాకు నివాసమును ఇమ్ము అని పలికెను. ఆ విప్రుని మాటలకు సుమందుని భార్య కుముద దయకలదై, బ్రాహ్మణోత్తమా, మా ఇంటిలోనికి వచ్చి నీ బాధ నివృత్తిగావించుకొని సుఖింపుము అని చెప్పి గోవులను కట్టు స్థానమును శుభ్రపరచి అలికి మృగ్గులిడి ఒక కంబలమును పరిచి ఆ బ్రాహ్మణుణ్ణి కూర్చుండ నియమించెను. ఆ శుచివ్రతుడని మునిపుంగవుడు లోనికి పోయి ఆ కంబలమున కూర్చుండెను. శీతవాత బాధా నివారణకై కుముద మరొక కంబలమును కప్పుకొనుటకు తెచ్చి ఇచ్చి అగ్నిని ప్రజ్వలింపచేసి మునిముందర ఉంచెను. ఆవు పాలు పితికి కాచి ఆకలి తీర్చుకొనుటకు ఆ విప్రునకిచ్చెను. ఇట్లు మాఘమాసమున కుముద విప్రునకు సేవ చేసినది. ఆ సమయమున భర్త గ్రామమునందులేడు. భర్త తిరిగి ఇంటికి వచ్చినచో ఇట్టి సజ్జన సేవను చెయ్యనివ్వడని విప్రుణ్ణి సేవించి కుముద మిక్కిలి సంతోషమును పొంది ఉండెను. విప్రుడు కూడా సంతోషించి ఆ రాత్రి నిద్రించి మార్గాయాసమును పోగొట్టుకొని అపరరాత్రియందు శ్రీహరినామ సంకీర్తన గావింపసాగెను. కుముద నిద్రనుండి లేచి ఆ విప్రుణ్ణి చూసి సంతోషించి, విప్రోత్తమా, తాము ఎచటినుండి వస్తున్నారు, ఎచటికి వెళ్తున్నారు, దయచేసి చెప్పండి అని అడిగింది. అప్పుడు విప్రుడు ఇలా చెప్పెను, కాంతా, నేను ఇప్పుడు తుంగభద్రా నదీతీరము నుండి వస్తున్నాను. శ్రీరంగమును చూచు కోరికతో వెళ్ళుచున్నాను. మాఘమాసమున తీర్థసేవలను చెయ్యు కోరికతో వచ్చిచుంటిని. ఇందువలన విష్ణులోక ప్రాప్తి కలుగును అని పలికిన ముని మాటలు విని కుముద తిరిగి విప్రునితో, ఆర్యా, మాఘఫలమనగానేమి, తీర్థసేవయనగానేమి, ఏమి ఫలం కలుగుతుంది, దేనిచేత పాపములు నశించును, శ్రీహరి దేనివలన సంతుష్టుడగును, సెలవిండు అని ప్రార్థించెను. అప్పుడు శుచివ్రతుడు కుముదతో ఈ రీతిగా చెప్పెను, కళ్యాణి, మాఘఫలమును విన్నవారి పాపములు నశించి మోక్షము పొందును. 100 జన్మలలో సంపాదించిన పాపము సహితము నశించును. మాఘమాసమున సూర్యుడు మకరరాశి అందుండగా ఎవరైతే ప్రాతఃకాలమున కోటి యజ్ఞముల ఫలమిచ్చు మాఘస్నానము చెయ్యునో అతని పాపములన్నీయూ నశించిపోవును. ఎవరైతే సూర్యోదయకాలమున స్నానము చేసి
రంగురంగుల పుష్పముల చీతను, పరిమళయుక్తమగు పువ్వుల చీతను, లేత తులసీదళము చీతను, మాఘమాస అధిదేవతయగు శ్రీహరిని పూజించి మాఘమాస ప్రతిపాదకపైన శ్రీహరి ధర్మత్కథలను వినుచు యథాశక్తిగా దానములిచ్చెదరో వారికి కలుగు ఫలమునంతయు పురుషులు కాని స్త్రీలు కాని విజ్ఞానముచేత కాని అజ్ఞానముచేత కాని చేసిన బ్రహ్మహత్యాది మహాపాతకములన్నీయు క్షణములో నివారణమగును. మాఘమాసమున స్నానము కాని జపము కాని దానము కాని చెయ్యక కాలము గడుపు మానవుడు అంధతామిశ్రము అని నరకమున పడి శాశ్వతముగా పొర్లాడుచుండును. ఏ ఒక్క నాడైనను మాఘమాసమున స్నానము చెయ్యని నరుడు అనంతమగు జన్మలెత్తుచు మహాపాపుడై రౌరవాది నరకమందు దుఃఖమనుభవించుచుండును. దీనితో సమాన ఫలము నిచ్చు మాసము లేదు. యజ్ఞయాగ దానాదుల వలన కలుగు ఫలము ఈ మాఘస్నానము వలన కలుగును. శుభప్రదమైన ప్రయాగయందు ఈ మాసమున స్నానము చేయువారికి పునరావృత్తిరహిత శాశ్వత విష్ణులోక ప్రాప్తి కలుగును. అట్లే ఈ మాసమందు కావేరీ, కృష్ణవేణి, రేవా, తుంగభద్ర, సరస్వతి, గోకర్ణ, ప్రభాస, శోణ, భద్ర, గౌతమి, దక్షిణకూపాది వేగవతి, సురదీర్ఘిక, ప్రత్యక్ప్రదాహ కావేరి, తామ్రపర్ణి ఈ నదులయందు స్నానము చేయువారు విష్ణులోకమును పొందుదురు. మాఘమందు నుయ్యి, కాలువ, చెరువు, నదులు మొదలగువానియందు స్నానమాచరించువారికి మోక్షము కలుగును. మరియు వారు తిరిగి జన్మను పొందరు. మాఘమాసమున పుణ్యక్షేత్రములందుండు జలములతో కాని గోవుపాదమంతటి నీటిలో కాని ప్రాతస్నానము చేసిన పాపులుండనీరవు. యమభటులు దరిచేరరు. ఇహమందు అనంత సుఖములను పొంది పరమందు శ్రీహరి సాన్నిధ్యము చేరుదురు. బలవంతముచేతకాని, భక్తిచేతకాని, అజ్ఞానముచేతకాని మాఘస్నానమాచరించిన ఎడల వారికి మోక్షము కరతలామలకము. ఆ పుణ్యమును చెప్పుటకు హృదేంద్రాది దేవతలు కూడా సమర్థులు కారు. ఈ రీతిగా పలికిన శుచివ్రతుని మాటలు విని కుముద సంతోషముతో అతన్ని స్తోత్రము చేసెను. మహానుభావా, మీ దర్శనభాగ్యముచేత నేను ధన్యనైతిని. మా కులము పావనమైనది. మా పితృదేవతలు తరించారు. మా గృహము పవిత్రమయ్యెను అని మునీశ్వరునితో పలుకుచుండగా ఆ రాత్రి గడిచిపోయింది. సూర్యోదయకాలమందు బ్రాహ్మీముహూర్తమున ఆ మునీశ్వరుడు స్నానార్థము బయలుదేరుచున్నంత వారి వెంట ఆ కుముద కూడా వెన్నంటి ఇట్లనెను. విప్రోత్తమా, నా మాట వినుము, నన్ను కరుణింపుము. నేను కూడా మీతో వచ్చి స్నానము చేయుదును. మునివల్లభుడు ఆమె సద్బుద్ధికి చాలా సంతసమందెను. అంతటా కుముద స్నానమునకు పోవు తొందరలో నుండగా ఆమె భర్త సుమందుడు వచ్చెను. అంతా కుముద అతనితో మునికాంతుని రాక గురించి, తన సేవ గురించి, మాఘమాస మహిమను తాను ఆ మునివలన వినుట గురించి చెప్పి సూర్యోదయకాలమున ఆ మునితో నదికి స్నానార్థమరిగిదనని ప్రార్థించెను. అట్లు పలికిన తన భార్యమాటలను విని సుమందుడు చాలా కోపంతో, అమాయకురాలా, ప్రాతకాలమున శీతల జలమందు ఎలా మునిగెదవు? మాఘమనగా నేమి? దాని ఫలితమేమి? ఇదంతయు నమ్మదగినది కాదు. ఏ విప్రుడు నీకు ఈ స్నానమును గురించి బోధించాడు? కదలక ఉండుము. అట్లు కాదేని, నేను ఇప్పుడు నిన్ను ఈ గదాదండముచేత దండిస్తాను అని పలికిన భర్తమాటలను విని కుముద మనోవ్యాకులత చెంది మాఘస్నానమునందు ఆసక్తి కలదియై ఆ మునివల్లభుని వెన్నంటి వేగముగా తటాకమునకు పోయి తొందరగా మాఘస్నానమాచరించెను. ఆ సూర్యోదయకాలమందు మాఘమాసమున ఆ సుమందుడు భార్యయగు కుముదను దండించు సంకల్పముతో కర్రని చేతబట్టుకుని భార్యని కొట్టుచు బలాత్కారముగా ఆమెను పట్టుకొనియుండగా అలా ఇరువురు జలమధ్యమున పెనుగులాడుటలో అతడు కూడా
స్నానమాడినవాడయ్యెను. ఇలా ఒకరినొకరు నీటంబడి ఇష్టం లేకపోయినను స్నానం చేసినవారై ఇంటికి వెళ్లారు. విప్రుడు కూడా స్నాన సంధ్యావందనాధికములను గావించుకుని తీర్థసేవకై తూర్పు దిక్కునకు వెళ్ళెను. కొంతకాలమునకు ఆ శూద్రదంపతులు కాలానుగతముగా రోగపీడితులై మరణించారు. అంతటా క్రూరాకారులును వికృతవేషులు నగు యమభటులు ఆ సుమందుణ్ణి యమపాశముచేత బంధించారు. వైకుంఠమునుండి విష్ణుదూతలు వచ్చి బంగారు ప్రాకారమును మణిమయ రత్న మాణిక్యాద్యలంకృతమును స్వర్ణపతాకములతో నిండిన దివ్య విమానమును తెచ్చి ఆమెను అందులో కూర్చుండబెట్టారు. ఇలా యమభటులు సుమందుణ్ణి, విష్ణుదూతలు కుముదను తమ లోకములకు తీసుకొనిపోవుచుండగా కుముద విష్ణుదూతలతో ఇలా అనెను: ఓ విష్ణుదూతలారా, నా మాట వినండి. నా భర్త దుర్మార్గుడు, పాపము చేసినవాడు, సమస్త ధర్మములను నిందించినవాడునూ అగును. అందువలన అతడు దుఃఖపూరితమైన యమలోకమునకు తీసుకొనిపోబడుచున్నాడు. అతని భార్యనగుటవలన తత్సంసర్గదోషము నాకునూ కలదు. నా భర్త వలన భయముచేత నేను కూడా పుణ్యము చేసి ఉండలేదు. అట్టిదానికి నాకు పుణ్యలోకమెట్లు కలిగింది అని అడుగగా విష్ణుదూతలు ఇలా చెప్పసాగారు: అమ్మా, నీవు విప్రుని సద్బోధ వలన మాఘస్నానమాచరించితివి. అది సకల పాపములను పోగొట్టునది కావున ఆ పుణ్యవిశేషము వలన నీకు ముక్తి కలిగింది అని వారు చెప్పగా కుముద మరలా వారినిట్లు ప్రశ్నించెను: విష్ణుదూతలారా, నా భర్త కూడా నన్ను లాగుకొనిపోవుటకై నీటిలో ప్రవేశించి నన్ను ఆకర్షించుటలో బలవంతమున స్నానము చేసినవాడయ్యెను కదా. మరి ఆ మాఘస్నాన ఫలితము అతనికి లేదా ఏమి అని అడిగెను. విష్ణుదూతలు మరియు యమదూతలు పాపములను పుణ్యములను వివరంగా రాయు చిత్రగుప్తుణ్ణి అడిగారు. అతడు స్నానార్థమై భార్య కొరకు బలత్కారముగా సంభవించిన పుణ్యము అతని లెక్కయందు ఉండుట చూసి సుమందునికి కూడా స్నానఫలితము కలదని నిశ్చయించారు. ఇతనికి పాపము లేదు, పుణ్యము కలదు. కావున యమదూతలారా, మీరు ఇతన్ని వదిలి తొలగిపొండు అని పలికారు. చిత్రగుప్తుని ఆజ్ఞానుసారము యమభటులు ఆ సుమందుణ్ణి వదిలి వెళ్ళిపోయారు. విష్ణుదూతలు అతన్ని తమ దివ్య విమానమున ఎక్కించుకుని వైకుంఠమునకు గొంపోయిరి. అచ్చట సుమందుడు మరియు కుముద సుఖముగా నుండిరి. కావున ఓ పార్వతి వింటివా, సత్సాంగత్యముచేత సుమందుడు మరియు కుముద మాఘస్నానమాచరించి తత్ఫలితము వలన వారు పుణ్యలోక ప్రాప్తిని పొందారు మరియు పునరావృత్తిరహితమైన శాశ్వత పదవిని పొందారు. సత్సాంగత్యము వలన మోక్షప్రాప్తి, దుస్సాంగత్యము వలన నరకమును పొందుదురు. కావున ఎల్లప్పుడూ సత్సాంగత్యమే చెయ్యవలెను, దుస్సాంగత్యమును వదలవలెను. ఈ విధంగా సత్సాంగత్యము వలన మాఘఫలము మానవులకు లభించింది. ఇట్లే సదా సిద్ధించుకాక. ఇతరమైన ప్రసక్తి వలన ప్రయోజనం లేదు. కావున ఎన్ని పనులున్నను శ్రద్ధతో మాఘస్నానమాచరింపవలెను. స్నానము దానము చెయ్యక మాఘమాసమును గడుపువాడు అనేక నరకములననుభవించి రాక్షసుడై భూలోకమున జన్మించుచున్నాడు. నదియందు మాఘస్నానము చేసినవాడు పాపముల నుండి ముక్తుడై 1000 అగ్నిష్టోమ క్రతువులను, 100 వాజపేయ క్రతువులను, 1000 అతిరాత్రయజ్ఞములు, ఇతరమైన సమస్త యాగములను చేసినందువలన కలుగు ఫలితము కంటే అధికమగు ఫలమును పొందును. పార్వతీ, మాఘమాసమున సూర్యోదయకాలమున దైవయోగముచే విద్యుక్తముగా స్నానమాచరించి శ్రీహరిని పూజించినవారు శారీరకమైన దోషములచేత విడువబడి అంతమందు శాంతాకారమైన శరీరముతో తమ పితృవర్గముతో
మిత్రబంధువర్గముతో కూడినవారై విశ్వపరిపాలకుడునూ బ్రహ్మేంద్రాది స్తుత్యుడునూ నగు విష్ణు సాయుజ్యమును చేరుదురు.